తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఏరంగపేటలోని శ్రీ విద్యానికేతన్ నందు గురువారం శిరిడి సాయినాథుని విగ్రహ ప్రతిష్ట ఘనంగా నిర్వహించారు. వేద మంత్రాలతో ఋత్వికులు యాగశాలలో హోమాలు నిర్విఘ్నంగా పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. నందిమాతను కోర్మాని సాయినాథుని పాదాలని ప్రతిష్ఠించి అనంతరం పాలరాతితో తయారు చేసిన సాయినాథుని ప్రతిష్ఠించారు. గర్భాలయపై భాగంలో కలశ స్థాపన చేసి 108 కొండలతో అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ 40 సంవత్సరాల కళ నేటితో కార్యరూపం దాల్చి పూర్తయిందని అన్నారు. సాయినాథుని విగ్రహ ప్రతిష్టతో తన జన్మ సార్థకమైందని అన్నారు. ఈ కుంభాభిషేక మహోత్సవానికి పలువురు రాజకీయ చిత్ర పరిశ్రమ ప్రముఖులు విచ్చేసి స్వామివారిని పూజించారు. సాయిబాబా టెంపుల్ నిర్మాణానికి రావడం ఈ చుట్టుపక్కల సాయిబాబా టెంపుల్ ఆయన కోరిక నెరవేరడం ఇంత అద్భుతంగా టెంపుల్ కట్టించుకుంటే మాకు చాలా గర్వంగా ఉంది. బికాస్ మన నాన్న ఒక సంకల్పం పట్టుకుంటే అది ఎవ్వరూ చేయనట్టు చేస్తారన్నమాట. ఈరోజు ఆ బాబా విగ్రహాన్ని చూసేటప్పుడు కూడా తెలియని ఒక ఫీలింగ్ లోపల నుంచి అది మీరందరూ వచ్చి అనుభవిస్తేనే మీకు తెలుస్తుంది. సో నా కోరిక ఏంటంటే ఇక్కడ మీరు ఏ విష్ తోటి వచ్చినా ఏ కోరికతో వచ్చినా ఈ బాబా వెంటనే తీరుస్తాడు అని ఒక నమ్మకం ఉంటుంది మీ అందరికీ చెప్తున్నాను. సాయిబాబా బ్లెస్సింగ్స్ తీసుకోండి. మా నాన్న అనుకునింది అనుకున్నట్టు చేస్తారు కానీ దైవ సంకల్పం. సో మనం ఒకటి అనుకుంటాం దేవుడు ఒకటి. సో ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా 2-3 ప్లేసెస్ చూడటం జరిగింది. అది ముందుకు వెళ్ళకపోవడం మళ్ళీ ఈ ల్యాండ్ రావడం అండ్ నాన్నగారు ముందుగా దీన్ని ఆయనకు అనుకున్నట్టు కింద మెడిటేషన్ హాల్ చూస్తే కూడా మీరు ఎక్కడ ఒక బీమ్ కూడా కనిపించదు. మీకు మెడిటేషన్ మధ్యలో ఏ అబ్స్ట్రక్షన్ లేకుండా ఉండాలి. మీరు అటువైపు వెళ్తే ఆయన నాటిన చెట్టు కానీ వాటి చుట్టూ నడిస్తే మీరు యూనివర్స్ చుట్టూ నడిచినట్టు ఒక భావన. ప్రతి నక్షత్రానికి ఏ చెట్టు ఉందో ఆ చెట్టు. సో అనుకోవడం ఒక ఎత్తు, చేసి చూపించడం మా నాన్నయ్య. ఇది 2వ పుణ్యక్షేత్రం అవుతుంది అని కోరుకుంటున్నాను. మీ అందరి ఆశీస్సులు కావాలి. బాబా చూస్తే ఇది 2-3 సార్లు నేను జైపూర్ వెళ్ళి నరేష్ చేయడానికి ఆయన చెప్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి మూర్తులు సెలెక్ట్ చేసిన ఇది కేవలం భగవంతుని ఆశీస్సులు తప్ప వాళ్ళ చేతుల్లో ఏమి లేదు. మీరందరూ చూసి ధరించండి. మీ అందరి కుటుంబాలు 2 రాష్ట్రాల ప్రజలే కాక యావత్ భారతదేశం ఉండే ప్రజలు క్షేమంగా ఉండాలని మనసా వాచ కోరుకుంటున్నాం. అందరూ బాగుండాలని ప్రయత్నాన్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి ఆశీస్సులు కావాలి. ముఖ్యంగా 10 సార్లు చెప్తున్నాను కాదు, ఆ శిరిడి సాయి ఫేస్ చూడండి, దత్తాత్రేయుడు చూడండి, నందీశ్వరుడు చూడండి. ఈ రూపం ఎక్కడ చూసి ఉంటుండే ఇది చాలా తక్కువ. ఆ విధంగా నవ్వుతూ కనిపించడం బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్.